హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. సో ఈరోజు మార్నింగ్ షార్ట్ కొంతమంది చూసే ఉంటారు. సో ఆ షార్ట్లో నేను చెప్పింది ఏంటంటే, ఈ ప్రేమ ఈ దీంతో మీ లైఫ్ని కెరీర్ని స్పాయిల్ చేసుకోవద్దని చెప్పడం ఒకటే నా ఉద్దేశం. సో ఎవరిని లవ్ చేయొద్దని కాదు, నేను దానికేం వ్యతిరేకం కాదు. ఓకేనండి. సో ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే, ఈరోజు షార్ట్లో చెప్పినట్టు జావా ఫ్రెషర్స్ ఓపెనింగ్ కూడా మనకు వచ్చిందండి రిక్వైర్మెంట్. అది కూడా నేను ఈరోజు వీడియోలో అప్లోడ్ చేశాను. సో ఇంకా అవి కాకుండా రిక్రూటర్స్ ఉన్నాయి, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, సీనియర్ ఇంజనీర్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ అన్ని వన్ బై వన్ మనం వీడియోలోకి వెళ్ళి చెక్ చేద్దామండి వితౌట్ ఫర్దర్ డిలే. ఈరోజు మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి నెల్కాస్ట్ నుంచి వచ్చిందండి. సో వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళ దగ్గర 2 పొజిషన్స్ ఓపెనింగ్స్ ఉన్నాయంట. ఒకటి హెచ్ఆర్ జర్నలిస్టు, ఇంకొకటి సీనియర్ ఇంజనీర్ మెటలర్జీలో. సో ఫస్ట్ హెచ్ఆర్ చూద్దాం. సో వీళ్ళు ఏమంటున్నారు, క్వాలిఫికేషన్ ఏం కావాలి హెచ్ఆర్ జర్నలిస్ట్కి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ జర్నలిస్ట్, ఎడ్యుకేషన్ వచ్చి ఎంబీఏ హెచ్ఆర్ కానీ ఎంఎస్డబ్ల్యూ కానీ కావాలంట, ఎక్స్పీరియన్స్ 5 to 7 ఇయర్స్ ఇన్ హెచ్ఆర్ పేరోల్ ఈఎస్ఐ పిఎఫ్ కంప్లైన్స్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, సాలరీస్ నాట్ ఐస్ కన్స్టెంట్ ఫర్ రైట్ క్యాండిడేట్, లొకేషన్ వచ్చి గూడూరు ఆంధ్రప్రదేశ్. ఇంకా సీనియర్ ఇంజనీర్ మెటలర్జీకి వస్తే, దీని క్వాలిఫికేషన్ బీఈ మెటలర్జీ కావాలంటే ఎక్స్పీరియన్స్ 5 to 7 ఇయర్స్, సాలరీస్ నాట్ ఏ రైట్ కన్స్టెంట్, ఇది కూడా సేమ్ లొకేషనే. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు pm@nelcast.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్ కావాలంటే బెంగళూరు లొకేషన్. సో బెంగళూరు లొకేషన్ ఈరోజు ఎందుకు తీసుకుందంటే, ఎలక్ట్రికల్ సైడ్ ఎవరన్నా ఇంజనీర్స్ జాబ్స్ కోసం చూస్తుంటే వాళ్ళు మంచి సాలరీ కోసం ఏమైనా అప్లై చేసుకుంటారని ఇది రిక్వైర్మెంట్ తీసుకొచ్చాను. క్వాలిఫికేషన్ వచ్చి బీఈ బీటెక్ ఇన్ IEEE కావాలంటే ఎక్స్పీరియన్స్ లెవెల్ 5 to 7 ఇయర్స్, వర్క్ ఫ్రమ్ ఆఫీసే. ఎవరికి పంపించాలి, indrani.rn@ishita.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ని పంపించాను. సో నెక్స్ట్ చూసేద్దాం. ఇది మనకి లైవ్ కనెక్షన్స్ నుంచి వచ్చిందండి, కన్సల్టెన్సీ నుంచి. హైరింగ్ వన్ ఆఫ్ ద టాప్ ఎంఎన్సీ ఫర్ స్టాటిస్టికల్ ప్రోగ్రామర్ రోల్. సో ఎక్స్పీరియన్స్ ఎంత కావాలి, 3+ ఇయర్స్ ఇన్ రెలివెంట్ ఫీల్డ్లో కావాలంటున్నారు. సో మ్యాండటరీ స్కిల్స్ ఏమి ఇచ్చారు, ఆడమో టీఎల్ఎఫ్ ఎస్డిటిఎమ్ క్లినికల్ సాస్. క్వాలిఫికేషన్ బీఎస్సీ స్టాటిస్టిక్స్ కానీ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ కానీ. లొకేషన్ హైదరాబాద్, ముంబై, పూణే ఈ లొకేషన్లో ఉన్నాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు bhargavi.k@liveconnections.in అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. లేదా వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు, 8297444110. ఈ నెంబర్ కన్నా కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోవచ్చండి. ఓకేనా, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది కూడా కన్సల్టెన్సీ నుంచి వచ్చిందండి. ఈ వీళ్ళు ఏమడుగుతున్నారు, హైరింగ్ రోల్ ఫర్ ఎంఎన్సీ ఫుల్ టైం పొజిషన్ అంట, ఏం కావాలి, పైథాన్ స్క్రిప్టింగ్ కావాలంట, ఎక్స్పీరియన్స్ వచ్చి 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లొకేషన్ హైదరాబాదే, ఇమీడియట్ జాయినర్స్ టు 30 డేస్ నోటీస్ పీరియడ్. ఏమడుగుతున్నారు, లైవ్ సూట్ ఆటోమేషన్, ఆటోమేటిక్ క్లస్టర్ బిల్డ్అవుట్ వర్క్ ఫ్లో, టాస్క్ రిపోర్ట్స్, ప్రొసీజర్ ఇన్నోవేటివ్, సొల్యూషన్ టు ద క్లస్టర్ బిల్డ్అవుట్ ఆర్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్. సో ప్రైమరీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ ఒక్కసారి వీడియో పాస్ చేసుకుని చూడండి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా. సో ఇది ఎవరైతే మ్యాచ్ అవుతున్నారో వాళ్ళు ravi.k@s3staff.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే 7981798317 ఈ నెంబర్ కాల్ చేసి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోండి. ఓకేనా. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది హైదరాబాద్ లొకేషన్ ఇచ్చానండి, టాలెంట్ బూన్ అనే కన్సల్టెన్సీ నుంచి వచ్చింది. వీళ్ళకి ఏం కావాలంట, టీమ్ లీడ్ సేల్స్, క్లౌడ్ సేల్స్ వాళ్ళు కావాలి, 7+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు. స్కిల్స్ క్లౌడ్ సేల్స్, B2B సేల్స్, IT ప్రొడక్ట్ సేల్స్, ఇంటర్నేషనల్ సేల్స్. సో ఇది ఓన్లీ నైట్ షిఫ్ట్ అంట, 2-వే క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు, లొకేషన్ వచ్చి హైదరాబాద్. సో ఎవరైతే బీడీ సైడ్ చూస్తున్నారో టీమ్ లీడ్ పొజిషన్, సో వాళ్ళు kartik@talentboon.in అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది లీడ్ సాక్స్ నుంచి వచ్చిందండి. సో లీడ్ సాక్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ ఇమీడియట్లీ హైరింగ్ PD ఇంజనీర్స్ అండ్ లీడ్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 3 to 5 ఇయర్స్. సో లొకేషన్ వచ్చి బెంగళూరే, ఇమీడియట్ 30 డేస్, ఎంప్లాయ్మెంట్ అయి పర్మనెంట్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు sneha.saxena@leadsock.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. నెక్స్ట్కి వెళ్ళిపోతాం. ఇది కోరో హెల్త్ నుంచి వచ్చిందండి. వీళ్ళు ఏమడుగుతున్నారు, ఆన్బోర్డింగ్ స్పెషలిస్ట్ అడుగుతున్నారండి, అంటే రిక్రూట్మెంట్ హెచ్ఆర్ సైడ్. ఇన్ హైదరాబాద్ లొకేషన్. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చి 1 to 3 ఇయర్స్. ఇవి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఇచ్చారు. సో ఒక్కసారి నా వీడియో పాస్ చేసుకొని రెస్పాన్సిబిలిటీస్ చూసుకోండి. ఇవి రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో స్ట్రాంగ్ నాలెడ్జ్ అండ్ హెచ్ఆర్ఐఎస్ సిస్టమ్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఒకసారి ఈ రిక్వైర్మెంట్స్ అన్ని చూసుకోండి. ఇది ఎవరికి పంపించాలి, 7kondlo.yellawala@koroheath.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వెళ్ళిపోతాం. ఇది .NET ఫుల్ స్టాక్ డెవలపర్ చూస్తున్నారండి, విత్ యాంగులర్ ఉండాలంట. సో హైదరాబాద్ లొకేషన్. ఈ JD కూడా ఫుల్ ఇచ్చారు వీళ్ళు, .NET ఫుల్ స్టాక్ డెవలపరు,
సో ఒకసారి వీడియో పాస్ చేసుకొని ఈ రెస్పాన్సిబిలిటీస్ అవి మీరు చూసుకోండి, ఓకేనా? ఇవి రెస్పాన్సిబిలిటీస్, ఇవి రిక్వైర్మెంట్స్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఈ స్కిల్ సెట్ మ్యాచ్ అవుతున్నారో, వాళ్ళు sandhya.mekhala@hallmarkhcs.com అనే మెయిల్ ఐడికి మీరు ఎస్ఎంఓ పంపించండి. ఫుల్ స్టాక్ డెవలపర్ కనుక అన్నీ వచ్చి ఉండాలండి. ఏపీఎస్ కానీ లేకపోతే ఫ్రంట్ ఎండ్ డేటాబేస్ ఎంఎస్ ఎస్క్యూఎల్ అడుగుతున్నారు, ఇవన్నీ ఉన్న వల్లే అప్లై చేయండి. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇదేమడుతున్నారు, రిలేషన్షిప్ మేనేజర్స్ని చూస్తున్నారండి. ఎంప్లాయీ బ్యాంకింగ్ కార్పొరేట్ శాలరీ అకౌంట్ ఫర్ హైదరాబాద్ లొకేషన్, ఎనీ ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కార్పొరేట్ సేల్స్ విల్ బీ ప్రిఫర్డ్. సో సేల్స్ సైడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఎవరన్నా బ్యాంకింగ్ సైడ్ చూస్తుంటే వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. సో ఎవరు పంపించాలంట, nareshkumar.suvari@sc.com ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేయండి. ఇది కూడా ఐటీ రిక్రూటర్కి వచ్చిందండి. ఇది మిడ్ లెవెల్ ఐటీ రిక్రూటర్ అండి, అంటే అరౌండ్ 2 to 4 years 2+ ఉన్న వాళ్ళు, 5 below ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. సో వీళ్ళు ఏమడుగుతున్నారు, మ్యాక్సిమం బడ్జెట్ అప్ టు 4 lakhs ఇస్తారంట. ఎక్స్పీరియన్స్ ఇన్ కాంట్రాక్ట్ టు హైర్ స్టాఫింగ్ ఓన్లీ, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ అండర్స్టాండింగ్ ఇన్ ఐటీ స్కిల్స్, షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బూలియన్ సెర్చ్, ఇమీడియట్ జాయినర్సే కావాలంట. సో నో లీడ్ పొజిషను, డెలివరీ పొజిషను. సో కైండ్లీ షేర్ రెజ్యూమ్స్ అకార్డింగ్లీ. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు saikiran.i@wiselinkglobal.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది కూడా టెక్నికల్ రిక్రూటరే కావాలంటున్నారండి. ఏం పొజిషన్ వచ్చి, ఇది సీనియర్ పొజిషన్, సీనియర్ ఐటీ రిక్రూటర్, హైదరాబాద్ లొకేషన్, ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చి 4+. వీళ్ళు కూడా సేమ్ అవే స్కిల్ సెట్స్, ఆల్ టెక్నికల్ ఐటీ రిక్రూటర్స్కి అవే ఉంటుంది. సో ఎవరికి పంపించాలి, sarvanan.dev@sreensofttech.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది జావా డెవలపర్స్ కావాలంట, 5 to 7 years ఎక్స్పీరియన్స్, హైదరాబాద్ లొకేషనే, ఇమీడియట్ జాయినర్స్నే చూస్తున్నారు. సో 5 years అంటే వాళ్ళకి మొత్తం అన్ని ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ అన్ని కూడా ఐడియా ఉండాలి. సో ఎవరికి పంపించాలి, ఎవరైతే పొజిషన్ జాబ్ చేంజ్ కోసం చూస్తున్నారో వాళ్ళు mkaetur@vsoftconsulting.com అనే మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ పంపించండి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది సిఎస్ టెక్కోల్లో హైరింగ్ అండి. వాళ్ళకి జావా డెవలపర్, నేనే ఇది దీని గురించి చెప్పింది మార్నింగ్. సో వీళ్ళు సిఎస్ టెక్ ఫ్రెషర్స్ని చూస్తున్నారు. వీఆర్ హైరింగ్ ఫర్ జావా డెవలపర్స్, ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్సే, ఎడ్యుకేషన్ వచ్చి బీటెక్ ఓన్లీ, ప్రిఫర్డ్ ఇమీడియట్ జాయినర్స్, లొకేషన్ వచ్చి హైదరాబాదేనండి, ఓకేనా? సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు hiring@clientserverTech.com అనే మెయిల్ ఐడికి మీ రెజ్యూము పంపించండి. సిఎస్ టెక్ అంటే క్లయింట్ సర్వర్ టెక్ అండి, ఓకేనా? సో ఇది జావాది. ఎవరైతే ఫ్రెషర్స్ జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వెళ్ళిపోతుంది. ఇది ఐటీ రిక్రూటర్స్ అండి. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ఇన్నో మైండ్స్లో. వీళ్ళు ఏమడుగుతున్నారు, లుకింగ్ ఫర్ ఐటీ రిక్రూటర్స్, 2 to 4 years ఎక్స్పీరియన్స్, నీడ్ టు అవైలబుల్ ఇన్ 15th and 16th February ఫర్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్. సో రేపు ఎల్లుండు ఎవరైతే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి రెడీగా ఉంటారో వాళ్ళని మాత్రం పిలుస్తున్నారు. స్కిల్స్ ఏం కావాలి, షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాంటాక్ట్ టు హైర్ రిక్రూట్మెంట్ ఇస్ మ్యాండేటరీ అంట, ఎక్స్పీరియన్స్ ఇన్ సోర్సింగ్ ఫ్రమ్ నౌకరీ అండ్ సోషల్ నెట్వర్క్ అంటే లింక్డ్ఇన్ వాటిలో, ఓకేనా? సో షుడ్ హ్యావ్ ఎబిలిటీ టు హ్యాండిల్ నిష్ రిక్వైర్మెంట్స్, ఎక్సలెంట్ టెక్నికల్ స్క్రీనింగ్ స్కిల్స్, ప్రొఫైల్ విత్ నో బిలో డీటెయిల్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. సో ఈ కింద ఈ డిస్క్రిప్షన్లో వీళ్ళు ఏమైతే ఇచ్చారో అవి కంపల్సరిగా ఫిల్ చేయాలంటండి. ఏమంటున్నారు, కరెంట్ సిటీసీ, ఎక్స్పెక్టెడ్ సిటీసీ, నోటీస్ పీరియడ్, ఈ మూడు అయితే కంపల్సరిగా మెన్షన్ చేయమంటున్నారండి. అది మెయిల్లో మెన్షన్ చేయండి, ఓకేనా? సో మీ కవరింగ్ లెటర్లో కూడా రాయండి. లొకేషన్ వచ్చి వేవురాక్ గచ్చిబౌలి, కంపెనీ ఇన్నోమైండ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఓకేనా? అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుంది. మీ ఫ్రెషర్స్, మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా జాబ్స్ కోసం చూస్తూ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. దాంతో ఏంటంటే నేను పెట్టిన ఎఫర్ట్స్ కొంతన్నా నలుగురికి యూజ్ అవుతుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. టేక్ కేర్.